కేంద్ర క్రియేషన్స్ మా బ్యానర్ పైన తీస్తున్న 18th ఫిలిం ఇది, కేరింత. సాయి కిరణ్ అడవి డైరెక్షన్లో ఈ సినిమా చేస్తున్నాం. సో బేసిక్గా ఈ సినిమా ఒక ఐడియాతో మొదలై ఆల్మోస్ట్ 1.5-2 ఇయర్స్ నుంచి స్క్రిప్ట్ వర్క్ చేసాం. ఈ సినిమాకి అందరూ కొత్త వాళ్ళు కావాలని ఒక మాటీవీ ద్వారా చేసిన ఆడిషన్స్లో 3 అబ్బాయిలు 5 అమ్మాయిల్ని సెలెక్ట్ చేయాల్సింది ఉంది. సో ఆల్మోస్ట్ అందరూ ఫైనల్ స్టేజ్లో ఉన్నారు. ఆ ఫైనల్ స్టేజ్లో ఉన్న వాళ్ళని ఈ మంత్ 17th ఫైనల్గా సెలెక్ట్ చేసి ఈ మంత్ 23rd నుంచి షూటింగ్కి వెళ్తున్నాం. సో మా బ్యానర్లో ఇట్స్ మై ఫేవరెట్ ఫిలిమ్స్ ఆర్యా, బొమ్మరిల్లు, కొత్త బంగారు లోకం. సో అంటే అప్పుడు అందరూ అప్కమింగ్ ఆర్టిస్ట్లే. ఆర్యాలో బన్నీ అయితే ఏంటి, బొమ్మరిల్లో సిద్ధార్థ్, అలాగే కొత్త బంగారు లోకంలో వరుణ్ సందేశ్. అలా ఈ సినిమాని ఆ జోనర్లో అంటే రేపు ఈ సినిమా రిలీజ్ అయ్యాక మా సంస్థకి ఈ సినిమాలో చేసిన వాళ్ళందరికీ అంత ఒక అద్భుతమైన పేరు అవన్నీ వస్తాయని చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాను. బికాజ్ ఈ స్క్రిప్ట్ కేరింతనే అవుట్ అండ్ అవుట్ ఇది యూత్ఫుల్ స్క్రిప్టు, యూత్తో పాటు ఫ్యామిలీస్కి కూడా చాలా బాగా నచ్చుద్ది. సో అందరినీ ఆర్టిస్టులను సెలెక్ట్ చేసి ఈ నెల 23 నుంచి షూటింగ్కి వెళ్తున్నాం. ఈరోజే పూజా కార్యక్రమం మొదలుపెట్టాం. సో ఈ 23 నుంచి సెప్టెంబర్ 10th వరకు టోటల్ షూటింగ్ కంప్లీట్ చేసి అక్టోబర్లో రిలీజ్ చేయబోతున్నాం. అలాగే ఆర్టిస్టులతో పాటు ఈ సినిమాకి మ్యాక్సిమం కొత్త టెక్నీషియన్స్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఎడిటర్ మధు, అలాగే కొరియోగ్రాఫర్ విజయ్తో పాటు మిక్కీ జేమేర్ అండ్ అబ్బూర్ రవి మా బ్యానర్లో ఇప్పటికే బొమ్మరిల్లు, మిస్టర్ పర్ఫెక్ట్, ఎవడు లాంటి సినిమాలు చేశాడు. మిక్కీ నాతోని కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో చేశాడు. మిక్కీ కూడా ఇది 3rd ఫిలింగా ఈ బ్యానర్లో చేస్తున్నాడు. అలాగే ఉయ్యాల జంపాల లాంటి ఒక బ్యూటిఫుల్ ఫిలిం చేసిన విశ్వ కెమెరామెన్గా పనిచేస్తున్నాడు. ఈ స్క్రిప్ట్కి మెయిన్గా డైరెక్టర్ సాయి కిరణ్ అడవి, నేను, అలాగే అబ్బూర్ రవి, ఇంకో స్పెషల్గా ఈ సినిమాని మొదటి నుంచి నాతో ట్రావెల్ అవుతుంది హరికృష్ణ. మా మిస్టర్ పర్ఫెక్ట్ స్క్రీన్ ప్లే చేసిన హరి ఈ సినిమాకి స్క్రిప్ట్లో ఫ్రమ్ ద బిగినింగ్ కంప్లీట్గా ఫాలో చేశాడు. సో ఈ సినిమా క్రెడిట్ రేపు సక్సెస్ క్రెడిట్ ఆల్ ఈజ్ ఏ టీమ్ వర్క్. టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్టులు కానీ అందరూ ఆఫ్టర్ లాంగ్ టైం నేను ఇలా ఆర్యా సినిమా, కొత్త బంగారు లోకం సినిమా, బొమ్మరిల్ సినిమాలు అలా చేసాం. సో టీమ్గా అందరు కూర్చొని సీన్ టు సీన్ అన్నీ ఫైనల్ చేసుకుంటూ చేసేవాళ్ళం. సో ఇలాంటి టెక్నీషియన్స్, ఇలాంటి ఆర్టిస్టులతో ఈ మంత్ 23 షూటింగ్ మొదలుపెట్టి సెప్టెంబర్ 10th కంప్లీట్ చేసి అక్టోబర్లో మేము ముందుకు తీసుకొస్తాం. డెఫినెట్గా మా బ్యానర్ ప్రిస్టేజియస్ ఫిలిం, చిన్న సినిమాగా తీస్తూ ఇది ప్రిస్టేజియస్గా పెద్ద సక్సెస్ అయ్యేలాగా అన్ని కార్యక్రమాలు కంప్లీట్ చేసుకొని షూటింగ్కి వెళ్తున్నాం. థ్యాంక్ యూ.